హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తుంది సురేష్ ఫ్రూట్ డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి సిడిపి ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. దీని మొత్తాను ఒక 60 PNGs తోటి యూజ్ అయితే చేసి నేను ఈ డిజైన్ అయితే చేశాను. ఈ వీడియోకు వచ్చేసి లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా నేను వరకు అయితే వాచ్ చేయండి. ఎక్కడైనా స్పీడ్ అనిపిస్తే మీరు 0.25 స్పీడ్లో మోడ్లో పెట్టేసుకుని మీరు అయితే చూడండి. అలాగే నేను టెక్స్ట్ అనేది కూడా సరిగ్గా అయితే యాడ్ చేయలేదు కాబట్టి మీరు టెక్స్టింగ్ కూడా యాడ్ అయితే చేసేసుకోండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ముందు వచ్చేసి ఫోటో ఎడిటర్ అనే యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత న్యూ మీదనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 2000 అలాగే హైట్ వచ్చేసి 2000 అయితే తీసేసుకోండి. ఎందుకంటే మనం సిడిపి చేస్తున్నాం కాబట్టి హైట్ అండ్ విడ్త్ అయితే సేమ్ ఉండాలి కాబట్టి సింపుల్ ఒక మీద క్లిక్ చేస్తే న్యూ వస్తుంది. కింద టెక్స్ట్ అండ్ ఇమేజ్లోకి వెళ్ళండి. టెక్స్ట్ అండ్ ఇమేజ్లోకి వెళ్ళాక ప్లస్ మీద క్లిక్ చేసి మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేశానో బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే ఇన్పుట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇన్పుట్ చేసేసుకోండి. చాలామంది నన్ను అడుగుతుంటారు బ్రో, మీ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ సెండ్ చేయమని. బట్ నేనైతే బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్లేదు, నేను కలర్స్తో క్రియేట్ అయితే చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేశానని నేను ఫోటోషాప్లో మీకు అయితే ఎలా చేశానో మీకు అయితే వీడియోని అయితే ఉంది కాబట్టి మీద ఐకాన్లో వస్తుంది. దాన్ని కూడా మీరైతే చూసేయండి. దీన్ని కూడా లాక్ చేసేసేయండి. లాక్ చేసిన తర్వాత నేను ఒక మెయిన్ స్టిల్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మెయిన్ స్టిల్. దీన్ని నేను ఎరేజింగ్ అయితే చేసేసుకున్నాను కాబట్టి మెయిన్ స్టిల్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాను. సింపుల్గా దీన్ని కూడా లాక్ అయితే చేసేసాను. అలాగే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో ఉండే పిఎన్జీస్ని అయితే ఫస్ట్ నేనైతే యాడ్ అయితే చేసుకుంటాను. కాబట్టి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న పిఎన్జీస్ని అయితే నేనైతే యాడ్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్కి ఈ పిఎన్జీ ఉంది కదా, దీన్ని ఇట్లా సింపుల్గా డ్రాగ్ చేయండి. కిందనైతే ప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కిందనైతే ఇలా ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఒపాసిటీ ఇంత ఉంటే బాగోదు కాబట్టి ఒపాసిటీని అనేది కొంచెం లిటిల్ బిట్ అట్లా 62లో పెట్టేసేయండి. ఏది ఫోటో ఎడిటర్లో 62 అలా పెట్టేసి సింపుల్గా దీన్ని కూడా లాక్ అయితే చేయండి. ఒక్కసారి 62లో ఒపాసిటీ సెట్ అయిందంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటున్నాను మీకోసం. నెక్స్ట్ ఈ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అప్పుడు దీని యొక్క ఒపాసిటీ కూడా 62లోకి అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని కూడా కిందికి డ్రాగ్ అయితే చేసేయండి. అలా మధ్యలో పెట్టేశాను. 70లోకి అయితే నేను పెట్టేసి సింపుల్గా దీని అయితే లాక్ అయితే చేస్తాను.
ఓకే నెక్స్ట్ ఏం చేయాలి మనకి రైట్ సైడ్ పేంజెస్ కావాలి కాబట్టి రైట్ సైడ్ని అయితే పేంజెస్ని అయితే సెలెక్ట్ అవుతుంది అంటే నేను చేసి అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ ఏమేమి పేంజెస్ పెట్టాలనేది ఎగ్జాంపుల్కి దీనికి ఒక ఒపాసిటీ అనేది పూర్తిగా ఫుల్లో పెట్టేసి సింపుల్గా అప్లై మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది లేయర్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను నాకు ఇక్కడ సైడ్లోకి కావాలి కాబట్టి ఇక్కడ సైడ్లోకి అడ్జస్ట్మెంట్ చేశాను దీన్ని లాక్ అయితే చేశాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పిఎన్జీ ఉంటుంది కదా ఇంకొక పిఎన్జీని కూడా నేను అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటాను సైజ్ అడ్జస్ట్మెంట్ కావాల్సిన విధంగా అయితే పెట్టేసుకొని మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ని అయితే చేసేస్తున్నాను అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఈ లేయర్ని కిందికి అయితే డ్రాగ్ అయితే చేసేయండి ఎగ్జాంపుల్కి 40-50 ప్లస్ పిఎన్జీస్ ఉంటాయి కాబట్టి నాకైతే దీనికి టైం అనేది లేట్ అవ్వచ్చు కాబట్టి నేను వీటి మధ్య మధ్యలో అయితే స్పీడప్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే వాచ్ చేయండి అలాగే మీకు ఈ పిఎన్జీస్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను ఈ లింక్ ఇచ్చాను అలాగే
Thank you.